చూడండి ఫ్రెండ్స్ ఇది మన దోసపిండి దీన్ని మనం బోండాలుగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది నేనైతే చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా అయితే మనం పిండిని అయితే బాగా కలిపి అయితే పెట్టుకోవాలి దోసపిండి అయితే మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి ఇది మనం కలుపుతుంటే కొంచెం మనకు పల్చగా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటే ఏంటంటే దోసలకు అయితే అనువుగా ఉంటుంది కానీ బోండాలకు అయితే రాదు అందువల్ల దీంట్లో ఏంటంటే కొంచెం బియ్య పిండిని కనుక వేసుకొని కలుపుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది కొంచెం చిక్కగా అవుతుంది కదా ఆ తర్వాత మనం దీన్ని బోండాలుగా కనుక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందైతే నేనైతే బియ్య పిండి అయితే వేసా కదా ఇప్పుడు ఇదైతే ఒకసారి కలిపి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ చూడండి మనకైతే పిండి అయితే బాగా గట్టిగా కలుపుకున్నాం కదా ఇలా వేసుకుంటే బోండాలకైతే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకుంది కనుక కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి బోండాలు అలాగే దీంట్లో కొంచెం ఇందులో కొంచెం మనం తినే సోడా కొంతమంది ఏంటంటే సోడా ఉప్పు అంటారు కొంతమంది ఏంటంటే తినే సోడా అంటారు అది కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు మనం బోండాలు కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా వస్తాయి ఇప్పుడు చూడండి నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ బోండాలను అయితే వేసుకోవాలి ఓకేనా ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను చూడండి సో ఆయిల్ అయితే బాగా కాగింది కదా ఇప్పుడు అందులో మనం కొంచెం రౌండ్గా బోండాలు అయితే వేసుకోవాలి చూడండి అవి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు బోండాలు మనం వేయగానే అలానే కనుక వదిలేస్తే కొద్దిసేపటికి అవే మామూలుగా పైకి వచ్చేస్తాయి లేదు అని అంటే మొత్తం జిగ్జాగ్గా అయిపోతాయి అన్నమాట ఓకేనా చూడండి మనం అయితే బోండాలు అయితే వేసుకుంటున్నాం కదా ఇప్పుడైతే అవి మొత్తం బాగా ఉడికిన తర్వాత అవి అయితే చూద్దాము ఓకేనా అప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దూరగా అయితే బాగా అయితే ఉడికినాయి ఇవి ఓకేనా ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఏ చట్నీ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ పల్లి చట్నీ కావచ్చు అల్లం చట్నీ కావచ్చు ఓకేనా అవన్నీ ఏదైనా మనం వేసుకొని టేస్ట్ అయితే చూడొచ్చు ఓకేనా ఎందుకంటే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బోండాలు చూడండి ఎంత మంచుకున్నాయో ఓకేనా మామూలుగా అయితే వీటిని పునుగులు అని కూడా అంటారు కాకపోతే పునుగులు ఏంటంటే ఇంకొంచెం చిన్నవి ఉంటాయన్నమాట ఇవి కొంచెం పెద్దవి ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఓకే ఇవైతే నేను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి డ్యూటీకి వెళ్ళాలి బాయ్ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసే కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతే టేక్ కేర్ బాయ్.